మనిషి శరీరం ఏనుగు తల, బాణ పొట్ట, చేటంతా చెవులు, భారీ కాయానికి చిన్నారి చిట్టెలుక వాహనం, అంతకు మించి వింత రూపం. ఇలలో తొలి పూజలందుకునే పరమేష్టి సకల విఘ్నాలను సమూలంగా హరించేసే పరమాత్మ, వినాయకుడు, గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, ఇలా పేర్లు సహస్రం. ఒకటే రూపం, ప్రాణం పోసుకున్న వెంటనే ఉసురు పోయిన రూపం, ఏనుగు తలతోనే దైవత్వం పొందిన రూపం. ఇదంతా ఎలా సాధ్యమైంది? సైన్స్కు, మెడికల్ సైన్స్కు అందని పరిజ్ఞానమా, లేక పుక్కిటి పురాణమేనా? దీని వెనుక కారణం ఇంకేమైనా ఉందా? అంటే అందరికీ తేలిగ్గా అందుబాటులో ఉండే దేవుడు గణనాథుడు. ఇవాళ్టి యువతకు ఎంతో ఇష్టమైన దైవం వినాయకుడు. అమ్మాయిలకు మరింత లవ్లీ గాడ్ గణేష. మరి ఇలాంటి దేవుడు బేసిక్గా ఏనుగు ఆకారంలో ఎందుకున్నాడు? ఆయనకు అలాంటి రూపం ఎందుకు వచ్చిందంటే తల్లి పార్వతీదేవి, నలుగు పిండితో చేసి ప్రాణం పోసిన బాలుడే వినాయకుడు. ఆయన తల నరికి ఏనుగు తలను శివుడు పెట్టి అతికించాడన్నది కథనం. మామూలుగా అయితే అది సాధ్యమయ్యే పనేనా? ఏమిటి సీక్రెట్? ఏమిటి లాజిక్? శాస్త్ర సాంకేతికతకు, పరిజ్ఞానానికి ఇది అసంభవమైన విషయం. కానీ ఎలాంటి ఆధారం లేకుండా లాజికల్గా ఇన్ని కథలు ఎలా పుట్టాయి? పార్వతీదేవి తాను నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడు అమ్మ స్నానం చేస్తుంటే ఎవరూ లోపలికి వెళ్లకుండా బయట కాపలా ఉన్నాడు. చివరకు పరమేశ్వరుణ్ణి అడ్డగించాడు. ఆయనేమో ఈ పిల్లోడి తల నరికేశాడు. అదేమిటని తల్లి ఏడిస్తే సేవకులను పంపించి ఏనుగు తలను తెప్పించి అతికించి ప్రపంచంలోనే తొలి సర్జన్ అయ్యాడు. ఒకసారి తల నరికిన తరువాత మరో జీవి తలను తెచ్చి అతికించి ప్రాణం పోయటం సాధ్యమేనా? ఒక మనిషి గుండెను మరో మనిషి గుండెకు అమర్చడం మనకు తెలుసు. కానీ ఏకంగా విగత జీవుని తిరిగి బతికించడం కోసం తలల ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడే జరిగింది. అంటే విశ్వంలో తొలి సర్జరీ చేసింది ప్రకృతిలో మమేకమైన ఈశ్వరుడే. ప్రపంచానికి తొలి కంటి ఆపరేషన్ చేసిన సుశ్రుతుడి గురించి విన్నాం. ఇది చరిత్ర. అలాగే పౌరాణిక గాథల్లో ఉన్న గణపతి కథలోని రహస్య కథాకథనం. భారతదేశంలో వైద్య శాస్త్రపు మూలాలను గురించి సంకేతప్రాయంగా చెప్పడమే, దేవుడు లేడని గుడ్డిగా వాదించే వారికి, ఉన్నాడని విశ్వాసంతో ఆరాధించే వారికి అంతు పట్టని రహస్యాన్ని గణపతి తానే ఇలా విప్పి చెబుతున్నాడు.